హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెహరా ఛానల్. ఈరోజు మా మమ్మీ గారెలు చేస్తుందండి. పట్టుపప్పుని క్లీన్గా చేసుకొని ఇలా నీట్గా పత్రం వేసి బాగా రుబ్బుతుందండి. మాకు ఈవినింగ్ స్నాక్గా వేడివేడికి గారెలు వేయాలని మమ్మ చేస్తుంది. ఇలా నీట్గా ఉప్పు వేసి పత్రంలో రుబ్బుతుందండి. గారెలు మిక్సీ వాటిలో వేయటం కన్నా ఇలా పత్రం రోట్లో రుబ్బితే చాలా టేస్టీగా ఉంటాయండి. మెదిగిపోయిందంటండి, తీసేస్తుంది పిండిని. ఇలా నీట్గా పత్రం నుంచి తీసుకొని కొంచెం కొంచెం ఎక్కువ వాటర్ పోయకూడదు అండి, కొంచెం బరగ్గానే రుబ్బింది. అమ్మ చేతి వంట ఎప్పుడు చేసినా బాగుంటుంది కదండి. ఈరోజు నేను మా పుట్టింటికి వచ్చాను, మా అమ్మ వేడివేడిగా గారెలు వేసి పెడతానని గారెలు పిండి ఇలా రుబ్బుతుంది. ఇలా నీట్గా క్లీన్ చేసుకుంటుంది పత్రాన్ని, వాటి పిండి మొత్తం తీసేస్తుంది, రోల్లో ఉన్న పిండి మొత్తాన్ని. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకుందండి మినపప్పు. పొట్టపప్పు తీసుకుంది, పట్టుపప్పుని బాగా రుబ్బింది, ఉప్పేసి రుబ్బింది. దీనిలో కలపడానికి మనకు కావాల్సినవి ఒక ఆనియన్, అలాగే పచ్చిమిర్చి, అలాగే ఒక చిన్న ముక్క అల్లం తీసుకున్నాము. దీన్ని నీట్గా క్లీన్ చేసుకొని చిన్న రోల్లో వేసుకొని దంచుకుంటుంది. ఉల్లిపాయని నీట్గా పట్టు పైన దంతా తీసివేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రోల్లో వేసుకొని దంచుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ముక్కలు ముక్కలుగా వేయటం కంటే ఇలా దంచుకుంటే కొంచెం బాగుంటుందండి గారెల్లోకి. మమ్మీ ఇలాగే చేస్తుంది. ఇలా మంచిగా దంచుకుంటుంది. మాకు మిక్సీ ఉందండి, కానీ మా మమ్మీ మిక్సీలో ఎప్పుడు వేయదు. ఇలా దంచి మాకు గారెలు చేసి పెడుతుంది. ఇలా చేస్తే టేస్టీగా ఉంటాయని చేసి పెడుతుంది మాకు. మెత్తగా కాకుండా ఇలాగా కచ్చావచ్చగా నూరుకోవాలండి. మొత్తం మెత్తగా అయితే గారెలోకి బాగుండదు కాబట్టి ఇలా కొంచెం నూరుకొని గారిపిండిలోకి వేసేయాలి. ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి. మంచిగా ఇలా నీట్గా కలుపుకొని నెక్స్ట్ బాండీ పెట్టుకొని బాండీలో మనం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి. కరేపాకు 2 డబ్బులు వేసుకున్నామండి. ఉప్పు ఇందాక సరిపోలేదని కొంచెం వేస్తున్నాము ఉప్పు. గారవేయడానికి ఇలాగా కరేపాకు ఉప్పు వేసినాక మిక్స్ చేసుకుంటున్నాము. వాటర్ తీసుకొని ఇలాగ పేపర్ తీసుకున్నాము. పేపర్ మీద అయితే గారెలు నీట్గా వస్తాయి కాబట్టి పేపర్ తీసుకుని గారెకి కోసం పేపర్ తీసుకున్నాము. కవరు, పాలిథిన్ కవరు, దీనికి వాటర్ తోటి తడుపుకోవాలి. ఇలా ముద్ద చేసుకొని గారిని చేతిని తడుపుకుంటే ఇలా ఒత్తుకోవాలి. ఇలా హీట్ ఎక్కిందండి, ఆయిల్లో వేసేసుకుందాం గారిని. ఇంకో 2వ గారె వేసుకుంటున్నాం. చూడండి ఎంత ఈజీగా వస్తున్నాయో గారెలు. మనము తడి చేసుకుంటూ
ఇలాగా ఇలాంటి మన కూరగాయలు ఇస్తారండి కవర్లు, ఇలాంటి కవర్ని యూజ్ చేసుకొని తడి చేసుకుంటూ గారెల్ని రౌండ్గా చేసుకోవాలి. చేసుకున్నాక ఆయిల్ వేసేసుకోవటం. ఇది చాలా సింపుల్ కదండి. నెక్స్ట్ అయ్యే టర్న్ చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్లో వచ్చాక గోల్డెన్ కలర్లో మనం గారి తీసేసుకున్నాము. నూనె అంతా పీల్చుంది కదండి, అది కిందకి దిగడానికి ఇలాగా ఒక అట్ల కాడతోటి మనం గారిని ఇలా పెడుతున్నాం. ఇటు రెండో వాయికి వేసుకుందాం. ఇలా ప్లేట్లో తీసేసుకున్నాము. చట్నీతోటి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇలా తీసేసుకున్నామండి గారెల్ని చట్నీతోటి తినడానికి. ఇవి చికెన్తో కూడా బాగుంటాయి గారెలు అండి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని, అలాగే షేర్ కామెంట్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలా మా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి గారెలు. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు మా ఛానల్ని. థ్యాంక్ యూ, బాయ్.